నిన్న మనం ఒక ఆయన బయలుదేరాడు బస్ వేసుకొని. కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంట, ఆయన బస్ వేసుకొని బయలుదేరాడు. కొడుకు చెప్తున్నాడు, జర్ర కారు అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. రాదు ఇంక అది, కారు మొత్తం కథం అయిపోయింది, కార్ఖానకు పోయింది. నువ్వు కార్ఖానాలు పెట్టంగానే ఎవడో టైర్లు పైన లిప్పుకపోయి జుమరాత్ బజార్లు ఎప్పుడో అమ్మేసింది. కారు తూకం కింద అమ్మిండ్రు నాయన, ఇంకా మళ్ళీ మీ కారు రాదు. ఇక బస్సులో తిరిగేట ఆయన చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కనిక్కనే దిగనిక్కనే సరిపోయిందంట. చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మనం మామినగర్ పోయిండు, ఆ నుంచి నాయర్ కర్నూలు పోయిండు, గంతకంట ముందు పక్కనే సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడెం పోయిండు, మన భువనగిరి వచ్చిండు. ఇక ఆయన ఎక్కనిక్క దిగనిక్క నలుగురు నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది, ఆరు మంది పట్టి ఎక్కియాల్సి వస్తుంది. ఏం పొడిచినవా, పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే సచివాలయానికి రాకపోతుంది, పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతుంది, పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తుంది, మా గద్దరన్న కలవనికి వస్తే ఎర్రటంటే గేటు బయట 4 గంటలు కూర్చోబెడుతుంది. ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఓడిండు కాబట్టి, ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చకనో పుచ్చుకనో చేసి కొంగ జపం చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, చెరువులలో ఒంటికాళ్ళ మీద కళ్ళు పూసుకొని ఉంటుంది. ఎందుకంటే కొంగ జపం చేస్తుందని చాప పిల్లలు వస్తే కానీ లటక్కని మింగుదామని. ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయనికి కొంగ బయలుదేరింది బస్ వేసుకొని. ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కొట్టేసిరంటే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టే. అందుకే మిత్రులారా, మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, మా ఆర్టీసీ సోదరులు ప్రాంతంలో ఎక్కువ ఉంటారు, ఆనాడు ఆర్టీసీ దివాలా తీసింది, మీరు సమ్మె చేస్తే మీ కార్మికులను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్. కానీ మేము వచ్చినాక ఇక్కడ మా అక్కలు చాలా మంది ఉన్నారు, మా ఆడబిడ్డల కార్తీలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి నెలకు 350 కోట్లు, ఇప్పటికి 1369 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి కట్టినాం. దివాలా నుంచి ఆర్టీసీని బయట పడేసినాం. మా అక్కలు మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటి ఆయన మీద కోపం వస్తే చెప్ప పెట్టకుండా అమ్మ ఇంటికి పోవాలంటే కూడా జేతుల సిల్లి గవ్వ లేకుండా బస్సు ఎక్కిపోయేటట్టు చేసినాం. యాదగిరి గుట్టకు లేకపోతే భద్రాచలంలో రాములవారిని దర్శించుకోవాలంటే ఒక్క పైసా ఏ పెట్టుబడి పెట్టకుండా దేవుళ్ళను గుళ్ళను దర్శించుకునే పరిస్థితి తెచ్చినాం. అదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మీకు 10 లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ ఇస్తున్నాం. కేసీఆర్ మోడీ కలిసి 1200 చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఇంటి కరెంటు చూస్తే కరెంటు షాక్ కొట్టినట్టు ఉండే, 200 యూనిట్లు పేదోళ్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్నాం. అదే విధంగా పేదవాళ్ళకి ఇండ్లు కట్టుకోనికే 450,000 ఇండ్లు, 22,500 కోట్లతోటి రాష్ట్రం నలుమూలల ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకి కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. 30,000 నిరుద్యోగులకు 3 నెలల ఉద్యోగాలు ఇచ్చినాం. బీసీల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఇవాళ బీసీ జనాభా మనం లెక్క కట్టినాం. హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చినాం. మెట్రో రైలు వేసినాం, ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వేసినాం. ఇన్ని చేసిన మనం, ఈసారి మన ప్రభుత్వం ఉంది, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పూర్తిగా మనకు అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్లో ఎల్బీ నగర్కి అవసరమైన అభివృద్ధి, హయత్ నగర్ వరకు మెట్రో, మూసి ప్రక్షాళన, వికారాబాద్ నుంచి నేరడి చేర్ల నల్గొండ జిల్లా వరకు మూసిని మొత్తం ప్రక్షాళన చేసి మంచి నీళ్లు బారే విధంగా ప్రాజెక్టును పూర్తి చేసి మీ 118 జీవో పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. మరి ఇన్ని పనులు చేసే నేను మిమ్మల్ని ఏం అడుగుతలేను, మనులు అడుగుతలేను, మాణిక్యాలు అడుగుతలేను, మీ ఇంట్లోన ఏమైనా చిన్న చిన్న వజ్ర ముక్కలు ఉంటే అవి కూడా అడుగుతలేను. లేకపోతే ఆయత నగర్ ఈ ఎల్బీ నగర్లో భూముల ధరలు మస్తు పెరిగి మా రంగన్న దగ్గర పొచ్చడుగున్నాయి, గజం భూమి కూడా అడుగుతలేను. నేను ఏమడుగుతున్నా మిమ్మల్ని ఎవరి కోసం గట్టిగా చెప్పాలనా, ఇంపియాలి కదా. ఇవాళ మీ అందరినీ అక్కకు అండగా నిలబడండి, మీ తరఫున కొట్లాడుతుంది, మీ తరఫున పనిచేస్తుంది. మన ఎల్బీ నగర్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది.
అందుకే మిత్రులారా, అక్కకు ఓట్లేసిన వాళ్ళందరూ చేయి పైకి ఎత్తురి, మొత్తం మా అక్కలు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ముఖ్యంగా మహబూబ్నగర్ నల్గొండ జిల్లా సోదరులకు, నేను రాష్ట్రం అంతా తిరిగే పని ఉంది కాబట్టి నేను ఎక్కువసార్లు రాకపోవచ్చు. మా మిత్రులకు, మా బంధువులకు ఒక్కటే, సునీతమ్మకు ఓటేస్తే నాకు వేసినట్టే, సునీతమ్మ గెలుపులోనే నాకు గెలుపు ఉంది. ఈ ఎల్బీ నగర్ 30,000 ఓట్ల మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ తరఫున మధు అన్న, మహేందర్ అన్న, మల్రెడ్డి రంగన్న అందరు అందుబాటులో ఉంటారు. మిత్రుడు రామ్మోహన్ కూడా మీకు అందుబాటులో ఉంటాడు, మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తాడని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.